విజయనగరం జిల్లా చీపురుపల్లి డైలీ మార్కెట్ కు చెందిన రౌతు వందన నరు చిన్నబాబు ఏడాది కాలంగా ప్రేమించుకున్నారు. ఈ ఏడాది జూన్ లో చీపురుపల్లి మానసాదేవి ఆలయంలో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. అయితే ఇక్కడి నుండి అసల్ ట్విస్ట్ మొదలైంది. వందన గర్భవతి అయిందని విషయం తెలుసుకున్న భర్త ఆమె రెల్లి కులానికి చెందిందనే ఉద్దేశంతో ఆమెను బదిలి పరారీ అయిపోయాడు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు మిస్సింగ్ కేసు కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెల్లి యువసన ఉత్తరాంధ్ర కనివినర్ అలాగే మా రెల్లి యువసన టీం తరఫున నేను చీరుపల్లి మండలానికి రావాల్సి జరిగింది. ఈ రౌతు వందన అనే అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి మా సంఘ పెద్దలందరికీ కూడా తెలియపరచడం వల్ల నేను ఇక్కడ రావడం జరిగింది. ఆల్రెడీ నేను గతంలో కూడా ఎస్ఐ గారితో మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు ఏమంటే రిమైండ్లో పెట్టామని రిమైండ్లో పెట్టడం ఎంక్వైరీ జరుగుతుందని ఇంతవరకు కూడా నెగ్లిజెన్స్గా ఆయన చెప్పడం జరిగింది. కనీసం ఏమాత్రం కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కానీ యాక్షన్ తీసుకోవడం కానీ అమ్మాయికి తగిన న్యాయం మాత్రం జరిపించలేదు. ఇదేంటంటే యావత్ మా రెల్లి ప్రజలందరి తరఫున అందరు రెల్లి సంఘ నాయకులందరూ కూడా విజయనగరం జిల్లాకు రావడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా స్టేషన్ మొత్తం చుట్టూ చుట్టముట్టడం జరుగుతుంది. మా అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మీ న్యాయం కోసం అలా పోరాడుతూనే ఉంటాం. తప్పనిసరిగా ఈ అమ్మాయికి మాత్రం కంపల్సరిగా న్యాయం జరగాలి. అంతవరకు మేము అంతవరకైనా పోరాటం చేస్తాం. అవసరమైతే జగన్ వారి గారు కూడా మన సీఎం జగన్ వారు కూడా దృష్టి తీసుకెళ్తాం. జై భీమ్, జై రెల్లి. మీద పెళ్లి చేసుకున్నాడండి. పెళ్లి చేసుకున్న తర్వాత ఉంటాడని అనుకున్నావు కానీ ఇలా చేస్తాడని ఎవరు అనుకోరు కదా కదండి. ఆ పెళ్లి చేసుకుని నమ్మకంగా ఉండి 10 రోజులు ఉన్నాడు, 10 రోజులు జంపు. ఆ మా పిల్లకి ఇప్పుడు న్యాయం కావాలి. ఎలా చేస్తారో మీరే చెయ్యాలండి. మీరు ఎలా చేయాలనుకుంటున్నారో న్యాయం అలా చెయ్యండి. స్టేషన్ దగ్గరికి వెళ్ళి చెప్పారు మీరు ఏమైనా? స్టేషన్కి వెళ్ళారు, మిస్సింగ్ కేసు పెట్టామండి. తిరిగారు తిరిగారు, పోలీస్ స్టేషన్ తిరిగారు, ఎంపీ గారి దగ్గర తిరిగారు, ఎన్ని దిక్కులు తిరిగి న్యాయం జరగలేదు. అందుకే మీకు పిలిపించాం ఇప్పుడు అంతే. మీరే న్యాయం చేయించారు. అలాగే మా మరదలకి ఇదే మా మాట. ఇంకా కాల్ అడిగిపోయి ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాం. ఎంపీ గారి దగ్గరికి వెళ్తే అతను పిలిపించి మాట్లాడతానని చెప్పారు. ఎంపీ గారు ఏం చెప్పారు? ఎంపీ గారు ఏం చెప్పారంటే ఏట్రా ఇలాగా మరి ఆ పాపకి అన్యాయం చేయొచ్చేటి పెళ్లి కాకముందు వెళ్ళిపోయింది, వేరే పెళ్ళైన తర్వాత నడిచముద్రలో వచ్చేసి వెళ్ళిపోతారేటి వాళ్ళ లెక్కలను మాట్లాడితే ఏమోనండి మాకు తెలియదండి. వాళ్ళకి ఇద్దరు అప్సిస్తాం, మా పిల్లడు చచ్చిపోయాడని వచ్చేసామని చెప్పారండి. ఎంపీ గారు ఏమన్నారు? ఎంపీ గారు ఏమన్నారంటే అయితే మాకు పిలిపించారు. వాళ్ళు ఏరు అంటున్నారంటే బాబు వాళ్ళకి అన్నీ తెలిసా మాట్లాడటం, నా పిల్లకి వెళ్ళి ఆ కుర్రోడు వచ్చిన వరకు కూర్చోబెడతానని చెప్పాను. కూర్చోబెట్టమంటారు, ఆ పని చెయ్యండి అని చెప్పారు. వీళ్ళు వెళ్ళి 15 రోజులు ఆ వార్త తెలిసి ఆ 15 రోజులు టైం అడిగా కుర్రోడికి వెతికి తెస్తాననుకుని ఆ వెతికి తేగ తిరిగి ఆ 15 రోజుల్లోనే మాకి ఒప్పందంకి ఒప్పిస్తున్నారు. అంటే రాజీకి మాకు ఇంత ఇస్తామనుకుని మాకు ఒప్పుకోలేదు. కుర్రోడు లేదంటే ఏ రాజీకి, కుర్రోడు ఉంటే అది ఏదో ఒకటి మాట్లాడడానికైనా బాగుంటుంది అని ఒప్పుకోలేదు. 15 రోజులకి సిల్లర్ అయిపోయింది, ఇప్పుడు రాలేదు. మాము మా బాధ అనేది ఇలా చెప్పారు. 15 రోజులు మిస్ అయిపోయింది చెప్పారు. మీరు ఏమైనా స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారు ఏంటన్నారు? అతను చేసిన ఎంక్వైరీలు అతను చేశారు. ఇంటికి పిలిపించి కూర్చోబెట్టారు కానీ ఆయన లాగలేదు. కానీ పిల్లడికి మాత్రం తప్పించడం మాత్రం ఇలా వీళ్ళస్తమే ఉంది. ఇలా ప్లాన్ ప్రకారం చేయించారు. పేరు నరు వందన సార్, మా భర్త పేరు నరు చిన్నబాబు సార్. 2 సంవత్సరాలుగా లవ్ చేస్తున్నాను సార్. వెంటబడి సరే పెళ్లికి మాకు పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ అయ్యాను సార్. నేను ప్రెగ్నెంట్ అయితే ఆ విషయం వాళ్ళ అన్ని గారికి, వాళ్ళ తల్లిదండ్రులు అందరికీ తెలుస్తారు. తెలిసి వాళ్ళే వాళ్ళ అన్ని గారు నవ్వు సేవ ట్యాబ్లెట్స్ ఇచ్చే తీయించుకో కడుపు మాకు క్యాస్ట్ ఫీలింగ్ సార్. ఎక్కువ అయింది మాది ఎస్సీ క్యాస్ట్ మ్యాదర్ సార్. అది పెళ్లి మీకు ఎప్పుడు పెళ్లి ఎప్పుడు అయింది? జూన్ 29 సార్. ఎక్కడ? రామలింగపురం మానసదేవి టెంపుల్లో అయింది సార్. ఆ పెళ్లికి ఎవరెవరు వచ్చారు? మా తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో జరిగింది సార్. మా వీడు మా కులం పెద్దలు వాళ్ళ ఫ్యామిలీ ఎవరు వచ్చారు? వాళ్ళ ఫ్యామిలీ ఎవరు రాలేదు సార్. అబ్బాయి అంత చదువుకున్నాడా? చదువుకున్నాడు సార్. ఎక్కడ? ఇంటర్ చదివారు సార్. ఇంటర్ చదివి ఐటీ చేశారు సార్. పోలీస్ స్టేషన్ కేసు పెట్టారు? కేసు పెట్టాను సార్. ఎఫ్ఐఆర్ కూడా రాశారు. మిస్సింగ్ కేసు వేశారు సార్.